నేస్తారు ఎలా ఉన్నారు? నేనే మీ పార్థసేని. ఈరోజు నేను మీకోసం ఇంకో కొత్తగా తీసుకొచ్చేసాను. ఆ కథ పేరే చిలుక సందేశం. అనగనగా ఒక ఊర్లో రామయ్య అనే అతను ఉండేవాడు. ఒకరోజు రామయ్య పొలానికి వెళ్తుండగా కాలికి గాయమై కొట్టుకుంటున్న రామ చిలుకను కనిపిస్తుంది. దాని కాలికి కట్టి జామపండు తినిపించి సాయంత్రం ఇంటికి తీసుకుపోయాడు. చిలుకను చూసి అతని భార్య పిల్లలు చాలా ఆనందించారు. పిల్లలు దాంతో ఆడుకుంటుంటే అది ముద్దు ముద్దుగా రామా రామా అంటూ వాళ్ళ భుజాల మీద వాలుతోంది. కొద్ది రోజుల్లోనే అది అందరికీ మచ్చికైపోయింది. ఒకనాడు కొన్ని చిలుకలు రామ చిలుక దగ్గరకు వచ్చాయి. ఎన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళావు? మన విలాసానికి వచ్చాయి అని అన్నాయి. దానికి చిలుక, రామయ్య నా కాలికి కట్టుకట్టి కాపాడాడు, అతన్ని ఏదో ఒక సాయం చేసేంత వరకు నేను రాను అని అంది. ఇంకా చేసేది లేక మిగతా చిలుకలన్నీ వెళ్ళిపోయాయి. ఒకరోజు రామయ్య కుటుంబం బంధువుల పెళ్లికి ఊరు వెళ్ళింది. అది తెలిసి కొందరు దొంగలు ఇంటికి వచ్చి ముఠాముఠలు కట్టేసుకొని వెళ్తుండగా ఆ చిలుక చూసి భయంతో రామా రామా అని అరుస్తూ ఇరుగు పొరుగు వాళ్ళపై వాలి రా రా అంటూ ఇంట్లోకి తీసుకువెళ్ళింది. అప్పుడు ఎప్పుడు రామా రామా అనే చిలుక రా రా అంటుందని ఆశ్చర్యపోతూ రామయ్య ఇంటి వైపు వచ్చారు. వాళ్ళ రాకతో ఆ దొంగలు మూటలను అక్కడే వదిలేసి దొడ్డిదారి పట్టారు. ఆ మర్నాడు ఇల్లు చేరిన రామయ్య వీధి వాళ్ళు జరిగిందంతా చెప్పారు. అలా చెప్పిన తర్వాత చిలుక గొప్పతనాన్ని పొగిడారు. ఆ మాటలకు పొంగిపోతున్న రామయ్యను చూసి చిలుక ఆనందంతో తన గూటికి చేరింది. ఈ కథలో నీతి ఏమిటంటే, మనకి సహాయం చేసిన వాళ్ళకి మనం ఎప్పుడూ సహాయం చేయాలి. ఇంకా ఈ కథ సమాప్తం నేస్తాలు కథ కంచికి మనం ఇంటికి. నేను ఇంకా ఉంటాను మన నేస్తాలు. ధన్యవాదములు.